హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ బహుశా ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు ఉండరనుకుంటాను ఈ వీడియోలో మనం జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ మే ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో హరికృష్ణ మరియు శాలిని భాస్కర్ రావు దంపతులకు జన్మించారు నందమూరి హరికృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పుట్టి పెరిగారు ఇక ఎన్టీఆర్ గారి తల్లి విషయానికి వస్తే ఆమె కన్నడ రాష్ట్రానికి చెందిన ఆమె ఆమె కర్ణాటకలోని కుందాపూర్ నుండి వచ్చింది అతను తెలుగు నటుడు మరియు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు యొక్క మనవడు మొదట్లో తారక్ అని పేరు పెట్టారు అతని తాత ఎన్టీ రామారావు సూచన మేరకు ఎన్టీ రామారావుగా పేరు మార్చారు తారక్కు ారక్ హైదరాబాద్ లోని హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు మరియు హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు కొంతకాలం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో కూడా చదువుకున్నారు రామారావు శిక్షణ పొందిన కూచిపూడి నృత్యకారుడు అతను నటుడు మరియు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ యొక్క సోదరుడు నటుడు మరియు రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణకు మేనల్లుడు ఇక జూనియర్ ఎన్టీఆర్ వ్యాపారవేత్త అయిన నార్నీ శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు శ్రీనివాసరావు భార్య చంద్రబాబు నాయుడు గారికి మేనకోడలు వివాహానికి మధ్యవర్త్వం వహించారు వారి వివాహం మే ఐదు రెండు వేల పదకొండవ సంవత్సరంలో హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగింది ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు వారు అభయరామ్ మరియు పార్క్ రామారావుని టాలీవుడ్ మరియు మీడియాలో యంగ్ టైగర్ అని కూడా పిలుస్తారు జూనియర్ తన ఏడేళ్ల వయసులో బాలనటిగా బహర్షి విశ్వామిత్ర చిత్రంలో అరంగరటం చేశారు తాతగారు ఎంటి రామారావు రచన దర్శకత్వం వహించిన ఆయన భరతుని పాత్రను పోషించారు చాలా గ్యాప్ తర్వాత గుణశేఖర్ దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం రామాయణం పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాముని టైటిల్ పాత్రను పోషించాడు ఇది ఉత్తమ పిల్లల చిత్రంగా జాతీయ చలన చిత్ర అవార్డును కూడా గెలుచుకుంది స్టార్మాలో ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ వన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు జూనియర్ ఎన్టీఆర్ యొక్క టెలివిజన్ అరంగ్రేటం భారీ విజయాన్ని సాధించింది మరియు స్టార్ మా కోసం రికార్డ్ బ్రేకింగ్ రేటింగులను సాధించింది ఇది అన్ని షోలలో నెంబర్ వన్ ఛానల్గా నిలిచింది ఈ కార్యక్రమం జూలై పదహారు రెండు వేల పదిహేడు నుండి ప్రసారంభం ప్రారంభమైంది మరియు మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ఒక షోకి కూడా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించారు మరియు తెలుగు రియాలిటీ డ్యాన్స్ షోలు డి టూ మరియు డి టెన్లలో అతిథిగా కూడా పాల్గొన్నారు